టికెట్ పోతే పోయింది, జగనన్న ఏదో ఒక పోస్ట్ ఇచ్చి ఆదుకుంటాడన్న నమ్మకంతో ఉన్న రోజాకు స్థానిక వైసీపీ నేతల సెగ మాత్రం తప్పటం లేదు. అసలు రోజాని నగరీలో ఉండనిస్తారో లేదో అన్నంత రేంజ్లో రోజాకి చుక్కలు చూపెడుతున్నారు. ఇంతకీ రోజా మీద వారికి మంటకి కారణమేంటి? ప్రతిపక్షాలతో పాటు నగరి వైసీపీ నేతలతో కూడా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారా రోజా? అందుకే ఈ స్థాయిలో ఎదురెదుతున్నారా? లెట్స్ వాచ్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంతింట్లోనే మద్దతు కరువైంది. సొంత చెల్లెలు సైతం మా అన్నకు ఓటేయొద్దని గుండెలు బాదుకుని చెబుతున్న గడ్డు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి దత్త చెల్లిగా పేరున్న రోజా మాత్రం ఆయనకు అండగా నిలబడ్డారు. అయితే అధినేతకు దత్తన్నకు అండగా నిలబడ్డ రోజాకు తన నియోజకవర్గంలోనే తన పార్టీ నేతల్నుండే అండదండలు కరువయ్యాయి. నగరి నియోజకవర్గంలో ఆమె ఏ రేంజ్లో డీ పాపులర్ అయ్యారంటే, రోజా అంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ జగనన్న ఆమెకు సీటు కేటాయించడానికి జంకుతున్న పరిస్థితి. అయితే రోజాకి ఈ పరిస్థితి రావడానికి కారణాలు మాత్రం ఒకటి రెండు కాదు, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె రెండుసార్లు గెలిచినా ఆ గెలుపు ఆమె కష్టార్జితం కాదన్నది లోకల్గా మొదటి నుండి వినబడుతున్న మాట. రెండు పర్యాయాలు రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టును పడ్డారు. ఆ రెండుసార్లు కూడా టీడీపీ స్వయంకృత అపరాధాలు బోలిడని రోజాకు కలిసిరాగా అటు సొంత పార్టీ నేతలని తన గెలుపు కోసం బాగానే వాడుకున్నారన్న వాదనలున్నాయి. రెండు ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్న రోజాకు, పలు చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్న అదే రోజాకు నేడు ఖరీదైన కార్లు, భవనాలు, విల్లాలు ఎలా వచ్చాయన్నది ప్రతిపక్షాల నుండే కాకుండా స్వపక్షం నుండి ఎదురవుతున్న ప్రధాన ఆరోపణలు. ఈ క్రమంలోనే రోజా సోదరుల అవినీతి అక్రమాలు, కమిషన్ల దందాలు మామూలుగా లేవనే వాస్తవాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయంటున్నారు. రోజా ఇద్దరు సోదరుల్లో ఒకరు నగరిని, ఇంకొకరు పుత్తూర్ని పంచుకుని అడ్డుగోలుగా భూకబ్జాలు, ఇసుక, గ్రావెల్ మాఫియాలు, ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు కోడే కూస్తున్నాయి. గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కులన్నీ బినామీల పేర్లతో వీళ్లే తీసుకుని కమిషన్లతో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలొస్తున్నాయి. దోపిడీ చేసే రాజకీయ నాయకులను చాలామందినే చూశాం, కానీ దోచుకోవడంలో రోజా బ్రదర్స్ స్టైలే వేరంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. దోచుకుంటే దోచుకున్నారు, నియోజకవర్గానికి కొంతైనా పనిచేశారంటే అదీ లేదట. స్థానికంగా అభివృద్ధి పనుల కోసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులడిగితే మాత్రం లేవు పొమ్మనే తీరుగా అవినీతి మేతలో పూర్తిగా లీనమయ్యారంటూ మంత్రి రోజా మీద నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ నేతలు రచ్చకెక్కి మండిపడుతున్నారు. రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిందన్న జాలితో 2014 ఎన్నికల్లో రోజా గెలుపు కష్టపడ్డామని, ఆమె ఎక్కి దిగే ఫ్లైట్ ఛార్జీల నుంచి సభల ఏర్పాటు, జన సమీకరణ వరకు అన్నీ తామే నడిపించామని, అటువంటి మమ్మల్లే అధికారంలోకి వచ్చాక రోజా తొక్కేసిందని పలువురు నేతలు వాపోతున్నారు. దీంతో ఈసారి రోజాకి సీటిస్తే తామంతా కట్టకట్టుకుని చిత్తు చిత్తుగా వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని నగరి వైసీపీ నేతలు ఏకంగా అధిష్టానానికే వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు జగనన్న కోసం బలంగా వాయిస్ వినిపిస్తున్న తనని జగనన్న తప్పకుండా కరుణిస్తాడు, ఇంకో 5 ఏళ్లు నగరిని ఏలుకునే అవకాశం కల్పిస్తాడంటూ నమ్మకంతో ప్రచారం చేసుకుంటున్న రోజా తీరు స్థానిక వైసీపీ నేతలకు మరింత మంట పుట్టిస్తోందట. ఇప్పటివరకు విడుదలైన 8 లిస్టుల్లో ఎక్కడా పేరు లేకున్నా ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారో అంటూ స్థానిక నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఇప్పటికే నగరి వైసీపీ టికెట్ రేసులో పెద్దిరెడ్డి బ్యాచ్కి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కేజే శాంతమ్మల పేర్లు బలంగా వినబడుతున్నాయి. వీరిద్దరితో పాటు టీడీపీని వీడిన సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత అశోక్రాజ్ కూడా నగరి వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో రోజాకు టికెట్ దక్కే అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ఒకవేళ జగన్ను ఏదో ఒక రకంగా మెప్పించి టికెట్ దక్కించుకుని పోటీ చేసినా గెలిచే అవకాశాలను కూడా శూన్యం చేస్తామని నగరి వైసీపీ నాయకులు ఛాలెంజ్ చేసి చెబుతున్నారు. అయితే అటు సొంత పార్టీ నేతల నుండి, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోజాకు ఇంకోవైపు జనసేన నేతలు చేస్తున్న ఘాటు విమర్శలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట.
సీటు తనకే వస్తుందంటూ నగరిలో ప్రచారం చేసుకుంటున్న రోజాకు నిజంగా సీటు వస్తుందన్న నమ్మకం ఉంటే పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు జనసేన నేతలు. రోజా చెబుతున్న మాటలు ఒట్టి హంబక్కని ఈసారి వైసీపీ అధికారంలోకి రాదన్న విషయం గ్రహించే రోజా తమిళనాడుకు మకా మార్చేందుకు రెడీ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. తమిళనాడు డిఎంకే పార్టీతో సంప్రదింపులు జరుపుతున్న రోజా ఆ పార్టీ తరపున రాజ్యసభ సీటు కొనుగోలు చేసేందుకు 100 కోట్లతో బేరం కుదుర్చుకున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నగరి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించేసింది టీడీపీ అధిష్టానం. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు కొన్ని పొరపాట్లు చేయడంతో వైసీపీ అభ్యర్థి రోజా చేతులు అతి స్వల్ప మెజార్టీతో వాటింపాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయకుమార్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం 1000 ఓట్లతో చేర్చడంతో అదే మెజార్టీతో రోజా గెలుపొందారు. ఇక 2019లో ముద్దు కృష్ణమ తనయుడు గాలి భానుప్రకాష్ పోటీ చేయగా కుటుంబ కలహాలు ఎన్నికల్లో ప్రభావం చూపి మరోసారి గాలి ఫ్యామిలీ వాటింపాలైంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి గాలి భానుప్రకాష్కే సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ టీడీపీలో ఉన్న అసంతృప్తి వాదులను, గాలి ఫ్యామిలీలో ఉన్న అంతర్గత కలహాలను అధిష్టానం చొరవ తీసుకుని సర్దుబాటు చేయకపోతే మళ్ళీ 2014-2019 సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని నగరి టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా గత 10 ఏళ్లుగా నగరిలో రోజా నడిపిన రాజకీయాల కారణంగా ఈసారి నగరి సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కువంటున్నాయి రాజకీయ వర్గాలు.